కర్నూలు జిల్లా పెద్ద కడుమూరు మండలం వ్యవసాయ చట్టాలపై మోడీ మొండి వైఖరికి నిరసనగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిపిఐ సిపిఎం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సిపిఎం నాయకుడు తిక్కన్న మాట్లాడుతూ నేను సైత్యం రైతుల కోసం అండగా నిలబడతాం అంటున్న సిపిఎం నాయకుడు తిక్కన్న వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మీటర్ల బిగింపును నగదు బదిలీ చేయాలని కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుకు గిట్టుబాటు ధర చట్టం కావాలని ఈ రోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరమేష్ విరేస్ మొబ్బు ఆంజనేయ రాజు రామాంజనేయులు సుధాకర్ పరమేష్ చిరంజీవి గిడ్డయ్య తిక్కన్న హనుమంతు పాల్గొనడం జరిగింది. ఈ రోజు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము దాదాపు 62 రోజుల నుంచి వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశంలోన ఢిల్లీ నడిపట్టున ఈ రోజు రాజస్థాన్ అయితేనేమి అట్లాగే పంజాబ్ అయితేనేమి అట్లాగే హర్యానా అయితేనేమి అట్లాగే ఉత్తరప్రదేశ్ అయితేనేమి అన్ని రాష్ట్రాల రైతులు కొన్ని వేల మంది ఈ రోజు దాదాపు 62 రోజుల నుంచి ఈ రోజు నిరార్థకం చేస్తున్నటువంటి చరిత్ర మన భారతదేశంలోనే ఇది మొట్టమొదటిసారి అయినటువంటిది కూడా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. సోదరులారా, ఈ రోజు ఆ వ్యవసాయ వ్యతిరేక చట్టం బిల్లులు 3 బిల్లులు తీసుకురావడం వల్ల ఆ వ్యతిరేక చట్టం 3 చట్టాలు తీసుకురావడం వల్ల భారతదేశంలో రైతులకు చాలా నష్టం జరుగుతుంది. రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు రేటు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇది. రైతు పండించిన పంటని వాళ్ళు అమ్ముకునే హక్కు